పూర్తిగా పనికి రాకుండా పంటలు పండించడానికి లేకుండా చేసేటటువంటి పరిస్థితిని ఈ రోజు చంద్రబాబు గారు తీసుకొని వచ్చారు. మరి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా 5 లక్షల ఎకరాలంటే మరి మనలాంటి జిల్లాలు దానికి 3 రెట్లు అంటే సుమారుగా 15 లక్షల ఎకరాల భూమి పూర్తిగా ఉపయోగకరంగా లేకుండా చేసేటటువంటి పరిస్థితిని ఈ రోజు చంద్రబాబు గారు తీసుకొని వచ్చారు. ఆశ్చర్యపించేటటువంటి కార్యక్రమాన్ని చేయటం మనందరం చూస్తానే ఉన్నాం. మరి మొన్ననే హైకోర్టు యొక్క రూలింగ్ ఇచ్చింది, సిఆర్టీఎన్ రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి అధికారం లేదు, ఈ శాసనసభకి ఎలాంటి అధికారం లేదు అని చెప్పి, అయినా సరే మన ముఖ్యమంత్రి గారు ధైర్యంగా కోర్టు రూలింగ్ ఏదైనా సరే మా విధానం వికేంద్రీకరణ, మా విధానం 3 రాజ్యాలు అని చెప్పి బలంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి మద్దతు పలకాలని, మరి అలాంటి సందర్భంలో మనందరం కూడా ప్రభుత్వ నిర్ణయానికి సమర్పితగా ప్రకటించాలని, మరి అలాంటి సమయంలో మన ఉత్తరాంధ్రకి క్యాపిటల్ ఇస్తామంటే రాజు కూడా చేస్తున్నటువంటి చంద్రబాబుకి మనం బుద్ధి చెప్పాలని ఈ రోజు అత్యవసరంగా మనం ఒక ర్యాలీని మనం ప్లాన్ చేయడం జరిగింది. మరి దీని నినాదం వికేంద్రీకరణ ముట్టు కమరావతి ముట్టు, మీరందరూ ఒక్కసారి